టైం వచ్చేసి 10:20 or 10:30 అవుతుంది. మేము ఇప్పుడు డిన్నర్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో రేపు కొంచెం కొంచెం క్లీనింగ్ ఉంది. సో క్లీనింగ్ తర్వాత ఇప్పుడు మేము ప్రిపేర్ చేసుకునే ఒక వడ ఇవన్నీ మీకు చూపిస్తాను నేను. అట్ ద సేమ్ టైం రేపు మేము బయటకు వెళ్తాం, డెఫినెట్ గా షూట్ చేసేస్తా. ఎవరు ఏమన్నా పట్టించుకోండి, నేను ఎవరేమన్నా పట్టించుకోకుండా ఐ విల్ జస్ట్ షూట్. సో బాగా ఇప్పుడైతే ఏం జరుగుతుందో చూద్దాం అక్కడ. సో ఇది ఫ్లోర్ అన్నమాట. ఇందులో ఏమేమి కలిపానో అనేది మీకు కావాలి అంటే అడగండి, చెప్తా అంతే. ఎందుకంటే మీరు అస్సలు కామెంట్స్ చేయట్లేదు. సో మీకు ఎవరికైనా రెసిపీ చూడాలనిపిస్తే అప్పుడు అడగండి, నేను చెప్తా. చాలా యమ్మీగా ఉంది పిండి అయితే, ఇంకా తినలేదు చెప్తా. ఇక్కడ చూడండి, ఎస్ ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు అవి ఫ్రై అవ్వగానే మేము తినేస్తాం. ఫ్రై అయినవి చూపిస్తాను, ఇవి కానీ యమ్మీ యమ్మీ రెడ్, ఎస్ రెడ్ మేము ఏమంటారు టొమాటో కెచప్తో సర్వ్ చేస్తే చాలా బాగుంటాయి. వెయిట్, విల్ టేస్ట్ హియర్. ఇంకా క్రిస్పీగా వస్తే బాగుండేది, బట్ ఇట్స్ ఫైన్, బాగుంది ఇప్పుడు కూడా. సో చూద్దాం రేపు మార్నింగ్ ఏం జరుగుతుందో. సో మా కమ్యూనిటీలో హోలీ చేశారు అండ్ మేమేమో చట్నీస్కి వెళ్ళి వచ్చాము. హోలీకి క్యాంప్ ఫైర్ వేస్తారని నాకు తెలీదు ఇప్పుడు ఇక్కడ చూసే వరకు. సో మీకు కూడా నిన్న క్యాంప్ ఫైర్ చూపిస్తా, చూడండి. సో అది క్యాంప్ ఫైర్. యాక్చువల్లీ ఇక్కడ చల్లగా లేదు, బట్ చల్లగా ఉండుంటే కానీ ఈ క్యాంప్ ఫైర్ని బాగా యూజ్ చేసుకునేవాళ్ళం. సో ఇంకా హోలీ సెలబ్రేషన్స్ వీళ్ళు ఏంటంటూ చేస్తారు నాకు ఐడియా లేదు. ఒకసారి ఎవరైనా కనిపిస్తే అడిగి తెలుసుకుంటే బెస్ట్. దాన్ని ఏదో వేశారు అంటున్నారు మా హస్బెండ్, ఏంటో కూడా తెలియదు. మీకు ఎవరికైనా హోలీ సెలబ్రేషన్స్ తెలిసింటే ఒకసారి కమెంట్స్లో చెప్పండి నాకు కూడా. సో ఓకే, బాయ్, మళ్ళీ పైన కలుద్దాం. మేము వెజీస్ తీసుకోవడానికి వచ్చాము. ఈ షాప్ వచ్చేసి వైపు మాత్రం ఇక్కడ వెజీస్ అన్ని చాలా ఫ్రెష్గా అనిపించాయి నాకు, జస్టిఫై చేయలేకపోతున్నాను. సో అందుకే మీకు కూడా చూపిద్దాం అని చెప్పి ఇక్కడ షూట్ చేస్తాను. సో రాని లోపలికి వెళ్దాం, లోపలికి పోయి కొన్ని వెజీస్ చూపిద్దాం, మీకు తెలుస్తుంది కదా. సో కుడిగేలు తీసుకుని ఇంటికి వచ్చేసాను. నేను ఆ షాప్ దగ్గర ఒక చిన్న క్లిప్ తీసాను, చాలా చిన్న క్లిప్. సో అదేంటంటే మీకు జస్ట్ ఆ షాప్ చూపించడానికి, లోపలికి వెళ్ళడానికి అది ఫుల్ రష్ ఉంది. సో వీడియో తీయడం కుదరలేదు. నెక్స్ట్ టైం ఫ్రీ టైంలో వెళ్ళి తీస్తాను, నో డౌట్ తీస్తాను. మీరు అస్సలు డౌట్ పెట్టుకోవద్దు, డెఫినెట్గా తీస్తాను. సో నేనేమేమి తీసుకొచ్చాను అనేది మీకు చూపించాలనుకుంటున్నా అండ్ అది మీకు హెల్ప్ అవుతుందా లేదా అని కాదు, బట్ నేను తీసుకొచ్చిన వాటిని అంటే ఇంకా బెస్ట్గా ఏం తీసుకురావచ్చు అనేవి మీరు నాకు చెప్పాలని చెప్పి మీకు చూపిస్తున్నా అంతే. అండ్ ఈ లెమన్ చూసారా, ఇది 3 rupees అంట బాబోయ్. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే చెట్టు ఉంది చక్కగా, ఇంతకన్నా పెద్ద పెద్ద లెమన్స్ వస్తాయి అనుకుంటా. నాకు గుర్తులేదు అంటే సైజ్ గుర్తులేదు, బట్ దే లుక్ ఫ్రెష్. ఇవి కూడా ఫ్రెష్గానే ఉన్నాయి కానీ కాస్టే కొంచెం హెవీ అనిపించింది, మరి 3 rupees అని. ఏం చేస్తాం, మనకు చెట్లు లేనప్పుడు అలా తెచ్చుకోవాలంతే. ఈసారి నా కాన్సన్ట్రేషన్ ఎక్కువ లీఫీ వెజిటేబుల్స్ తర్వాత ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకున్నాను. లాస్ట్ టైం ఏవైతే తీసుకోలేదో నేను ఈసారి అవి తీసుకోవడానికి ట్రై చేశాను. ఇది నేను అన్న దగ్గర, ఒక అన్న దగ్గర నేర్చుకున్నా, మా అన్న వాళ్ళ సర్కిల్లో మా ఇంకో అన్న. సో ఆ అన్న దగ్గర నేర్చుకున్నా, అలా ఒకసారి తీసుకొచ్చింది ఇంకోసారి తీసుకురాకపోతే రిపీటెడ్గా మనం అన్ని టైప్ ఆఫ్ వెజ్జెస్ తింటాం కదా అని. మీకు కూడా ఎవరికైనా యూజ్ అయితే ఇలా టెక్నిక్ ఫాలో అవ్వండి. ఒక 15 days, 1 week ఒక సార్ట్ ఆఫ్ వెజిటేబుల్స్ వేస్తే నెక్స్ట్ వీక్ షాపింగ్కి వెళ్ళినప్పుడు అవి తీసుకురాకుండా ఇంకొక రకమైనవి తీసుకురండి. సో దాట్ మన మంత్లో అన్ని వెజ్జెస్ కవర్ చేసినట్టు. అండ్ ఆల్సో మనకి ఏదైనా ఇష్టం లేకపోతే తక్కువ క్వాంటిటీలో తెచ్చుకోండి, బట్ తినండి. సో దట్ అన్నీ హెల్ప్ అవుతాయి కదా, అంటే అన్నీ తింటాం, మన బాడీకి కావాల్సిన వైటమిన్స్, మనకి కావాల్సిన కాల్షియం ఇవన్నీ కూడా వెళ్తాయి కదా. సో అందుకని చెప్పేసి అన్ని టైప్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజ్జెస్ ప్రిఫర్ చేయండి. నేను చెప్పకూడదు అంటారు కానీ నేను కూడా ఇప్పుడు తినాలనే తెచ్చుకున్నాను, నేను తినని ఫ్రూట్స్ కూడా నేను తెచ్చుకున్నాను.
సో అందులో ఫస్ట్ థింగ్ నేను చూపిస్తే నా మొహం అంతా జిడ్డుగా ఉంది, ఇగ్నోర్ చేసేయండి, ఎందుకంటే బాగా తిరిగి 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 వచ్చాము. సో అది, అండ్ నేను తెచ్చిన ఫ్రూట్ మా డాడీ ఈ వీడియోలో చూస్తే నిజంగా నేను కొనేటప్పుడు మా ఆయనే నమ్మలేదు, అంటే నువ్వా అది తీసుకుందామా అన్నట్టు అన్నారు. సో మా డాడీ చూస్తే కూడా ఇంకా షాక్ అవుతారు, ఎందుకంటే మా డాడీగా నాకు తినిపించేవారు ఇంట్లో ఉన్నప్పుడు. సో అది అన్నమాట. సో వెళ్ళిపోదామా వెజెస్లోకి? ఓకే, నేను ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇది వచ్చేసి చుక్క కూర, ఇవి 2 తీసుకున్నా నేను. సో ఇవేంటంటే పచ్చడి చేయడం, చుక్క కూర పచ్చడి అంటే చాలా ఇష్టం. సో అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాను. తక్కువ తక్కువ తెచ్చుకున్నాం ఈసారి మేము ఇద్దరమే కదా, ఇది వేస్ట్ చేయకూడదు. ఒక రోజు చేసింది ఆ రోజు ఫినిష్ అయిపోవాలి అన్నట్టు. చుక్క కూర అంత ఫ్రెష్గా కాదా అనేది నాకు తెలియదు, మీరే చెప్పాలి. ఇవి క్లీన్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను తీసుకున్నాను ఆ తోటకూర. సో తోటకూర పప్పు తోటకూర అయితే నాకు చాలా ఇష్టం, ఇద్దరం తింటాంలే పప్పు కదా. సో పప్పు తోటకూర తినొచ్చు కదా అన్నట్టు లీఫీ వెజ్జీస్ అలా. ఇది బేసిక్గా పప్పులో కాకపోయినా తోటకూర పులుసు చేసుకోవచ్చు వచ్చేసింది. సో తోటకూర పులుసు చేసుకుందామని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మెంతుకూర. బేసిక్గా ఇది పప్పులో వేసుకుందాం, ఇది పులుసు చేసుకుందామని తెచ్చాను. ఇది పప్పు మెంతుకూర వండుకోవాలి. అండ్ నెక్స్ట్ నేను చెప్పిన నేను తినని ఫ్రూట్స్ ఇవే. సో ఇవి బనానాస్. ఇవి బేసిక్గా నేను అస్సలు అస్సలు అంటే అస్సలు తినను, బట్ ఏమైనా సరే తినాలి, మిల్క్లో అయినా తాగాల్సిందే అని చెప్పి నన్ను నేను కన్విన్స్ చేసుకుని ఇవి తెచ్చుకున్నాను. సో ఇవి ఎలా తింటానా అనేది మీకు వీడియోస్లో ఎప్పుడైనా కుదిరితే చూపిస్తాను. నెక్స్ట్ నేను తెచ్చుకున్నాను కీరా. కీరా కూడా యా కీరా కీరా ఎందుకు తెచ్చానంటే ఇది కూడా హెల్త్కి చాలా మంచిది. ఇవి రౌండ్ పీల్ ఆఫ్ చేసి రౌండ్ స్లైసెస్గా కట్ చేసి సమ్మర్ కదా సో కూల్ చేస్తుంది బాడీని అని చెప్పి, అండ్ ఇది ఏదైనా సూప్ సాలెడ్స్ లాగా కూడా చేసుకోవచ్చు అని చెప్పి ఇది తీసుకొచ్చాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను తెచ్చాను ఇవి, ఇది కాదు ఇది యాపిల్, నార్మల్ యాపిల్ యా, ఇవి తెచ్చుకున్నా నేను. ఇవి నాకు చాలా మమ్మీ చిన్నప్పుడు చేసేది, ఇవి వాష్ చేసి ఇవి చేయాలి. ఇవి వేరుశనగకాయలు. సో వేరుశనగకాయలు ఎవరికి ఇష్టం ఉండదు, మట్టి మట్టిగా చక్కగా వాష్ చేసుకుని ఉడకబెట్టుకుని తింటే యమ్మీ. సో అవి తీసుకున్నాను. అండ్ ఇవి బేసిక్గా అక్కడ మమ్మీ దగ్గర ఉన్నప్పుడు ఊర్లో అయితే బాగా వస్తాయి, ఇక్కడ నేను ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. ఏమో ఉంటాయేమో నాకు తెలీదు, మేమెప్పుడూ ఇది విజేతాలో లేకపోతే మోర్లో అలా తీసుకుంటాం, బట్ ఈసారి కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలని చెప్పి ఇక్కడ తెచ్చాం కదా. సో ఇక్కడ ఇవి దొరికినాయి మాకు, ఎక్కడైనా ఉంటాయేమో కూడా నాకు హైదరాబాద్లో తెలీదు, ఇక్కడైతే ఫస్ట్ టైం చూస్తున్నా. ఇంకా మీకు చూపించాల్సింది ఏమున్నాయి, ఎస్ బీట్రూట్. యా బీట్రూట్, బీట్రూట్ ఎందుకు తెచ్చానంటే ఇది బీట్రూటే కదా, ఎస్ కదా బీట్రూట్. నాకు డౌట్ వస్తుంది బీట్రూట్ చూస్తుంటే దీని షేప్ అసలు. ఇది ఎందుకు తెచ్చానంటే క్యారెట్ జ్యూస్ తాగాలని డిసైడ్ అయ్యాను నేను. సో క్యారెట్ జ్యూస్ తాగేటప్పుడు ఇది కూడా ఒక చిన్న పీస్ వేసుకుంటే హెమోగ్లోబిన్ పెరుగుతుంది కదా, సో అందుకని చెప్పి ఇది తీసుకొచ్చాను అనమాట. కొంచెం గ్రేప్స్ కూడా తెచ్చుకోవాలి బట్ మర్చిపోయాను నేను, గ్రేప్స్ కూడా తీసుకొస్తాము రేపు, మేబీ రేపు తీసుకొస్తే రేపు లేకపోతే ఎల్లుండి. సో గ్రేప్స్, క్యారెట్, బీట్రూట్, ఆర్డర్స్ యాపిల్ క్యారెట్ బీట్రూట్. సో ఏబీసీ జ్యూస్ అని నేను ఒక 2 ఛానల్స్లో చూసాను ఏబీసీ జ్యూస్, దాని మీద చాలా రివ్యూస్ ఉన్నాయి, చాలా మంచి మంచి పాయింట్స్ ఉన్నాయి. సో మీకు కూడా కుదిరితే ఇది యాక్చువల్లీ టేస్ట్ అయితే అంతేం బాగోదు అండ్ బట్ తాగితే అయితే హెల్త్కి చాలా మంచిది కదా అని చెప్పి ప్రిఫర్ చేసి తీసుకొచ్చా. అండ్ ఇంకొకటి నేను మీకు చూపించాల్సింది, నాకు కనిపించాల్సింది ఇది జింజర్. జింజర్ ఎప్పుడు నాకు మా మమ్మీ జింజర్ గార్లిక్ పేస్ట్ చేసిస్తూ ఉంటుంది. సో ఈసారి నా దగ్గర అయిపోయింది, మళ్ళీ మమ్మీ దగ్గరికి వెళ్ళి నేను తెచ్చుకోవాలంటే ఒక 15 డేస్ పైన పట్టేస్తుంది. బయటవేమో నాకు నచ్చట్లేదు, ప్రిజర్వేటివ్స్ వేసి ఇచ్చేస్తున్నాడు వాడు. ఒకసారి ఆల్రెడీ తెప్పించాను, ఇప్పుడు అదే వాడుతున్నాను నేను, వాడుతున్నాను. నాకు అది నచ్చట్లేదు కాబట్టి జింజర్ తెచ్చుకున్నాను, గార్లిక్ కూడా తీసుకొచ్చాను అయిపోయింది ఇంట్లో. సో గార్లిక్ జింజర్ తీసుకొచ్చాను. అండ్ ఈ క్యారెట్ జ్యూస్లో కూడా చిన్న చిన్న పీసెస్ వేసుకుంటే జింజర్ అనేది చాలా మంచిది. అండ్ మార్నింగ్ డ్రింక్స్లో కూడా మనం లెమన్ అండ్ హనీ తాగుతాం కదా, దాంట్లో కూడా
ఏమంటారు జింజర్ పీసెస్ యాడ్ చేసుకుని మరిగి తాగితే చాలా మంచిది హెల్త్ కి. అండ్ నేను తెచ్చిన ఇంకొక ఫ్రూట్ ఏంటంటే వాటర్ మెలన్. అది చాలా కిందకు ఉంది, ఇప్పుడు నేను మీకు చూపిలేను అది. సో వాటర్ మెలన్ ఒకటి తీసుకొచ్చా, సమ్మర్ కదా వాటర్ కంటెంట్ ఎంత తీసుకుంటే అంత మంచిది. ఇప్పటికే చెప్పాను కదా లాస్ట్ వీడియోలో నేను డ్రై అయిపోయింది బాడీ అంతా, సో అందుకే డిహైడ్రేట్ అవ్వకుండా ఉండాలని చెప్పి వాటర్ మెలన్ కూడా ఒకటి తీసుకొచ్చాను. సో ఇలా నా ఫ్రూట్స్ అండ్ వెజీస్ షాపింగ్ అయితే రన్ అయిపోయింది ఇవాళ. సో ఇవాళకి ఈ వీడియో పెట్టేస్తాను, మళ్ళీ రేపు ఇంకొక వీడియో తీస్తున్నాను, అది రేపు మేబీ ఆర్ మండే పోస్ట్ చేస్తాను. సో నా వెజీ షాపింగ్ ఎలా ఉంది, మీకు ఏమనిపించింది డెఫినెట్గా కమెంట్స్లో చెప్పండి. సో టేక్ కేర్, బాయ్. కరోనా గురించి చాలా జాగ్రత్తగా ఉండండి, అండ్ ఫోకస్ ఆన్ ఇట్. అండ్ ఒక వీడియో తీస్తాను, నేను అందరు చెప్పినట్టు ఏమంటారు ఫ్రీక్వెంట్గా వాష్ చేసుకోండి. ఈవేళకు మీకు అందరూ చెప్తున్నారు, నేను కూడా అవే చెప్పి బోర్ కొట్టించకుండా కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నారు. సో చూద్దాం దానికి ఎలాంటి వీడియో తీస్తే బాగుంటుంది అనేది ఆలోచిస్తున్నాను. సో అది కూడా మీకు కొంచెం అవేర్నెస్ తీసుకురావడానికి ఒక వీడియో తీస్తాను డెఫినెట్గా. సో ఫర్ నౌ అయితే బాయ్. టు సబ్స్క్రైబ్ టు పింకీ లింగం, మర్చిపోవద్దు, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి.